ఒకనాడాయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చునియుండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచము మీద మోసుకుని వాణిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కాని జనులు గుంపు కూడి ఉండినందున వాణిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. గనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వాణిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూసి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాననెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచూ తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచూ భయముతో నిండుకొనిరి.